హాయ్ ఫ్రెండ్స్, మోకాళ్ళల్లో వాపు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఏదైనా దెబ్బ తాకినా రావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు, ఏదైనా లిగమెంట్ ప్రాబ్లం ఉంటే ఇట్లా మోకాలు వాయచ్చు. వెరీ రేర్గా ఏమైనా ట్యూమర్స్ ఉంటే రావచ్చు. ఏమైనా యూజువల్గా చికెన్ మటన్ కానీ ఏమన్నా ఆల్కహాల్ తీసుకుంటే కూడా ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ పెరిగి మోకాలు కూడా వాయచ్చు. సో కామన్ థింగ్స్ ఆర్ కామన్, రేర్ థింగ్స్ ఆర్ రేర్. కామన్ థింగ్స్ అంటే ఏమైనా పడ్డారా, దెబ్బ తాకిందా, ఏమైనా మోకాలు ట్విస్ట్ అయిందా, ఏమైనా ఈ మధ్య ఆల్కహాల్ తీసుకున్నారా అనేది మనం చూడాలి. రేర్ థింగ్స్ ఏంటంటే క్యాన్సర్ అనేది ఇక్కడ మోకాలకు వచ్చే ట్యూమర్స్ కొంచెం రేరే, బట్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఈ మోకాళ్ళ వాపుల్ని ఇప్పుడు నెగ్లెక్ట్ చేయరాదు. ఓకేనా? సో పడ్డారండి, దెబ్బ తాకిందా అండి మీకు? సో పేషెంట్ 5-6 ఇయర్స్ బ్యాక్ పడ్డారు, ఈ మధ్య పడలేదు, బట్ మోకాలు అయితే వాచింది. సో అదే కదా, అదే చెప్పాను కదండి, మోకాలు వాయడానికి రీజన్స్ ఏముంటాయంటే యూజువల్గా ఇప్పుడు బైక్ మీద కింద పడ్డా, దెబ్బ తాకింది అనుకోండి, ఇమీడియట్గా వాచిపోతుంది 1-2 డేస్లో. ఒక్కొక్కసారి వితిన్ 1 డే కూడా వాయచ్చు, యూజువల్ 1-2 డేస్లో వాస్తుంది. ఏదైనా లిగమెంట్ టేర్ ఉన్నా, ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ ఉండొచ్చు, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉండొచ్చు. ఒక మేజర్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఎట్లాగో వాస్తుంది, బట్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్, చిన్న బోన్ పీసెస్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు కూడా వాస్తుంది. లేదా ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నా, నాన్ వెజ్ తిన్నా, యూరిక్ యాసిడ్ పెరిగి మోకాలు వాయచ్చు. లేదా ఏమైనా టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదన్నా సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చినా జ్వరం ఉంటుంది, మోకాలు మడచడం చాపడానికి రాదు, మోకాలు పట్టుకుంటే వేడిగా ఉంటుంది, నడవడానికి రాదు, ఇట్లా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మోకాల్లో వాపు వచ్చిందంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.